గంగమ్మ వడిలో చేరుకున్న గణనాథుణ్ణి నిమజ్జనానికి వరంగల్ జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఈరోజు సుమారు 4,200 పైగా వినాయకుల నిమజ్జనం జరగనుండటంతో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షల రూట్ మ్యాప్లను అధికారులు సిద్ధం చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రైమ్ లైన్ న్యూస్ వరంగల్ కరస్పాండెంట్ జితేందర్ అందుబాటులో ఉంది. రోజుల పాటు పూజలందుకున్న గణేశుణ్ణి భక్తులు ఈరోజు నిమజ్జనం చేయనున్నారు. వరంగల్ మహానగరంలో 4,000 గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలీస్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ అధికార యంత్రాంగం అంతా కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక క్రేన్లతోటి, అదేవిధంగా నాటు పడవలు తెప్పలతోటి ఏర్పాట్లను చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఉదయం 11 గంటల నుండి దాదాపు అర్ధరాత్రి వరకు కొనసాగేటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమానికి నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే అధికార యంత్రాంగం పలు చోట్ల భారీ పికెటింగ్లను కూడా ఏర్పాటు చేసింది. భారీ వాహనాలను నగరంలోకి రానివ్వకుండా నగర శివార్లలోనే వాటిని నిలిపివేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వినాయక విగ్రహాలను క్రమశిక్షణగా చెరువులలో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లను కూడా చేసింది. దానికి సంబంధించినటువంటి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసింది. వాహనాలను ఎక్కడ నిలిపివేయకుండా కూడా చర్యలు తీసుకుంటుంది. నగరంలోకి ఇతర వాహనాలు రాకుండా దాదాపు 8 చోట్ల రూట్ మ్యాప్లను ఏర్పాటు చేసేసి వాహనాలన్నింటినీ మళ్లింపుకు కూడా చర్యలు చేపట్టింది. భక్తుల రద్దీ, అదేవిధంగా వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసినటువంటి వాహనాలు కదిలి వచ్చేటువంటి అవకాశం ఉన్నందున, ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ట్రాఫిక్ రూల్స్ను కూడా ఏర్పాటు చేసింది. మనకు అటు వరంగల్ మహానగర పోలీస్ కమిషనర్ రవీందర్ డీజేలకు ఇతర వాటికి అనుమతి లేకుండా కూడా నిషేధాజ్ఞలు విధించాడు. డీజేలను కనుక ఏర్పాటు చేసినట్లయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ మళ్లింపులపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పోలీసులను అనేక చోట్ల, అంటే బ్లూబెల్స్ టీమును, ప్రతి వినాయకుని విగ్రహానికి బ్లూబెల్స్ టీమ్స్ను ఏర్పాటు చేసేసి వాటిని సక్రమంగా నిమజ్జనం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వినాయకుని నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని చెప్పి అటు పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం అంతా కోరుతుంది. కెమెరామెన్ పాషాతో జితేందర్, ప్రైమ్ 9 న్యూస్, వరంగల్.